నాకి తన జోహన్నాకి తన జోహన్నాకి అలవట్టు. Yeah.
మరి ఏ రకంగా తీసేస్తారు మరి నాకు అర్థమైతలేదు. మా అమ్మ నాన్న ఇంకా కానీ ఉంటారు. మా అమ్మ నాన్న టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడి ఇల్లు కానీ గడియారం పక్కకి మసీద్ పక్కకు మరి ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారు. ఇంకా రెండో చాలా గొప్ప చెప్పుకుంటున్నారు తైబజార్ మేము తీసేస్తామని. హైదరాబాద్ ఉంది అదే తైబజార్, హైదరాబాద్ ఉందా? ఇవాళ మేయర్ టీఆర్ఎస్ కాదా, మన బొత్తు రామారావు కాదా? ఇవన్నీ విష ప్రచారం చేస్తున్నారు. దయచేసి మీ అందరిని కోరేది ఏంటంటే హోల్సేల్ కానీ రిటైల్ మార్కెట్ వాళ్ళందరినీ ఇట్లాంటి అసత్య ప్రచారాలు నమ్మకండి. ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు అబద్ధాలు ఆడే ఇన్ని సార్లు గెలిచి జగిత్యాలని జిల్లా చేయలే. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక మాట ఉద్యమంలో చెప్పిందంటే ఇవాళ జిల్లా చేసినప్పుడు జగిత్యాల అభివృద్ధి పాటుపడుతున్నాం. ఇవాళ ఇవాళ జగిత్యాలకు 50 కోట్ల నిధులు తెచ్చినాం. అక్క చెల్లెళ్ళారా అవ్వలారా కూరగాయలు అమ్ముకుంటున్నారు వ్యాపారస్తులారా అన్నలారా తమ్ముళ్ళారా భాయ్యో బేనో ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ఇక్కడ మారది అధ్యక్షుడిని పక్కన పెట్టుకొని చెప్తా ఉన్నా. అసలు ఆలోచన ఎట్లా వచ్చింది? అంత విష ప్రచారం ఎందుకు చేస్తున్నారు? జగిత్యాల అభివృద్ధి పాటుపడతాం. ఇంకో మార్కెట్ పెడదాం కావస్తే. ఇంకో మార్కెట్ అవసరం ఆ పక్కకు అవసరం. ఇట్లాంటి అబద్ధాలు పచ్చి అబద్ధాలు అంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు మీకు తెలుసు కదా, అసలు అబద్ధమే పడుతారు అనేది ఇదే లాస్తుంది. మళ్ళీ పోటీలు సంతోషం కూడా నాకు పోటీలందుకు గెలుస్తాం. మీ అద్దరు మీ అందరు ఆశీర్వాదం ఉంటే గెలుస్తా. మీ అందరు ఆశీర్వాదం ఉంటే ఏమి ఏమైనా ప్రజలను ఉండడమే. ఓడిపోయిన నాడే ఓడిన నాడే ప్రజలను ఉన్నాం. 1200 కోట్ల రూపాయలు జగిత్యాలకు తెచ్చినాం. వాళ్ళు కావాల్సే రంభాలని చెప్తాం. ఈ 4 ఏళ్లలో ఎన్ని నిధులు తెచ్చినామో అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లలో ఇంట్లో చాలా పైసలు తెచ్చినా నేను రేపు ఓటు వేస్తాను చెప్తా. రేపే ఇవాళ వీలైతే రమ్మను ఎక్కడికంటే అక్కడ చెప్తారు. ఈ మార్కెట్ కన్నా గడియారం కన్నా ఏడంటాడు చెప్పండి. మరి ఇక బాగా చెప్తున్నారు ఈ మున్సిపల్లోనూ బదనాలు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అహంకారంగా మాట్లాడుతున్నారు. రేపటి తర్వాత సంజయ్ ఉండడు, కవితకు ఉండడు, మా అన్ననే ఉంటాడని మాట్లాడుతున్నారు. ఎక్కడికి పోతామండి? నా ఇల్లు నేను ఇప్పటిది కాదు, మా ముత్తోదల కాడికెళ్ళి గడియారం దగ్గర ఉంది మా ఇల్లు. చౌరస్తా గంజిబుతల్లే నా సంతిల్లు. ఇప్పటికీ మా అమ్మ నాన్న అడుగుతారు ఏం మాట్లాడతారు వీళ్ళు. మా తాతల తర్వాత వచ్చి ఉంటారు ఈ కాంగ్రెస్ నాయకులు అంతా చేయించారు. మా ముత్తోదలకెళ్ళి ఉంది ఆ ఇల్లు. నేను మీ అందరికి భరోసా ఇస్తున్నా, ఇది ఆవేశంగా మాట్లాడేది కాదు. నా ఆవేదన నాకు బాధ అనిపిస్తుంది. పచ్చి అబద్ధాలండి. పాత బస్ స్టాండ్లా ఇవాళ తల్లి పిల్లలు కేసీఆర్ కిట్ వల్ల మనం 4 గంటల డాక్టర్లు పెట్టడం వల్ల అక్కడ హాస్పిటల్ నిండిపోయింది. నిలబడటానికి జాగలేదు, ఆ బస్ స్టాండ్ లో నడవతలేదు. నేను ఒక మాట అన్నా, ఆ గవర్నమెంట్ కాంప్లెక్స్ బస్ స్టాండ్ పెద్ద విధంగా బీజోళ్ళు సర్కార్ దవాఖాన పోతారు, వాళ్ళకు జనాలకు ఓవస్తుంది అని చెప్పి నేను మాట్లాడితే ఆ దుకాణ పోటీ తిరుగుకుంటా ఎరగిడికల్ బస్ స్టాండ్ తీసేస్తారంటే మీరు నడవని ఆడ ప్రచారం. మరి నేను అందరికి చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కేసీఆర్ గారు సామాన్యులకు కడుపు నిండా అన్నం పెట్టిండు తప్ప కడుపు మీద కొట్టలేదు. కడుపు మీద కొట్టలే మీలాగా ముసలోళ్ళకి 200 పింఛన్ ఇచ్చి 2 రోజులు దింపలే. కడుపు నిండా 1000 రూపాయలు ఇచ్చిండు, రేపు 2016 రూపాయలు ఇస్తా ఉన్నాడు.
ఏ బీడీ కార్మికులు, బీడీ కార్మికులు అక్క చెల్లెళ్ళకి ఎన్నడూ రూపాయి ఇవ్వలే. ఇలా రైతులు కూడా ఇక్కడ అమ్ముకోవడానికి వస్తారు. ఏ రైతుకు ఏనాడు పెట్టుబడి ఇవ్వలే. ఎన్నో సార్లు నష్టమైన రైతు కుటుంబాలు. ఇవాళ ఈ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది. రైతు బీమా పథకం ఇవాళ ఎంతో మంది రైతులు చనిపోతే ఆ కుటుంబాలకు ఆసరా అయింది. అది విషయం మీ అందరికి కూడా పత్రికల ద్వారా తెలుసు. కానీ ఇక్కడ ఏళ్ళూరుక పైన కాంగ్రెస్ నాయకులు విష ప్రచారం చేస్తా ఉన్నారు. అసలు వాస్తవానికి ఈ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని చెప్పచ్చు. ఒక్క మాట వస్తే ఈ చంద్రబాబు నాయుడు తోటి పొత్తు కలిసి, ఈ చంద్రబాబు తోటి పొత్తు. మరి జగిత్యాల అభివృద్ధికి ఇప్పటికే ఏం చేసినాం అనేది అన్ని చెప్పేది లేదు. ఒక్కటి రెండు చూస్తే చాలు, చింతకుంట చెరువు ఇంకా 40 లక్షలతో లైట్లు పెట్టేది ఉంది. ఎంత మంచిది చేసినామో ఒకసారి చింతకుంట చెరువు చూస్తే చాలు. చెరువులు మంచి ఉంటేనే మన బాయిలర్ల నీళ్ళు ఉంటాయి, బోర్ల నీళ్ళు ఉంటాయి. ఇవాళ 24 గంటల కరెంట్ అనేది పెద్ద పెద్ద బిజినెస్ వల్ల కాదు, చిన్నవాడికే ఉపయోగం. పెద్దవాడు జనరేటర్ పెట్టుకుంటాడు, ఇన్వర్టర్ పెట్టుకుంటాడు, కానీ చిరు వ్యాపారులకు ఈ కరెంట్ అనేది ఒక వరం, రైతులకు ఒక వరం, చిన్న చిన్న వర్క్ షాప్ లోనూ కదొక వరం. ఈ రకంగా ప్రతి స్మశాన వాటికలకు, ప్రతి చెరువుకు రోడ్లు, బోర్లు, టౌన్ హాల్, మీ అందరికీ తెలుసు 25 ఏళ్ళని కట్టి పండ్లు కళ్ళు అమ్ముతారా, పాలు అమ్ముతారా, అలా బిర్యానీ అమ్ముతారా, ప్లాస్టిక్ డబ్బాలా, దానికి ఆ కళాక్షేత్రం, దానికి ఆ కళాక్షేత్రం. ఇవాళ కోటి రూపాయలతోటి శాంక్షన్ చేయించి టెండర్ పెడితే ఇప్పటికి కూడా వాళ్ళ అంచర్లే కాబట్టి ఇప్పటికి కూడా కాల్ చేయిస్తలేదు. కాంట్రాక్టర్ రెడీ ఉన్నారు పనిచేయడానికి, అగ్రిమెంట్ అయిపోయింది. అట్లాంటి టౌన్ హాల్ పార్క్ ముందడిది ఆ పాలక పళ్ళ కనెక్ట్ అయ్యాయి. మరి మీ అందరు చెప్తా ఉన్న ప్రతి వ్యాపారస్తులు, అక్క, అన్న, చెల్లె, బిడ్డ అందరినీ కూడా కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణలో భాగస్వామ్యం చేసిన తెలంగాణ సాధించడంలో, తెలంగాణ సాధించడానికి ఏదైతే మీరందరూ భాగస్వామ్యం అయిందో మీకు ఎన్నడూ కూడా నష్టం జరగనివ్వమని చెప్పి నేను తెలంగాణ బిడ్డగా, మార్కెట్ దగ్గర గజాలం కాడ ఉంటే బిడ్డగా మీ అందరికి మాట ఇస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మాట కాదని లేక కేసీఆర్ గారు మాట కాదని లేక
పరిస్థితులు బాగా లేకుండా నేను పోటీకి దిగినా, ఓడిపోయినా. చాలా స్వల్ప మెజారిటీ, జగిత్యాల పట్టణ ప్రజలు ఆనాడే గుర్తించారు 3000 ఓట్ల మెజారిటీ ఈ పట్టణం పట్టణంలో ఎలాంటి దుర్మార్గం పాలన జరిగిందో ప్రజలు ఆనాడే వాళ్లకు జవాబు చెప్పారు, ఆనాడే జవాబు చెప్పారు, తీర్పు చెప్పారు. అంత వచ్చిన తర్వాత నేను పోయి మళ్ళీ దవాఖానలో కూర్చున్నాను, లేకపోతే పారిపోయి హైదరాబాద్ పోయినా, లేకపోతే అంతగా మా ఊరు చిన్న ఉంటుంది ఎందు యోజన ఉందని చెప్పి వ్యవసాయం చేసుకున్నాను. నేను ఇక్కడ ఉండి ప్రతిరోజు నా పార్టీ, నా కార్యకర్తలు, నా నాయకులు వాళ్ళ మధ్యలో ఉండి ఏదైతే ప్రభుత్వం ద్వారా 1200 కోట్ల రూపాయలు జగిత్యాల నియోజకవర్గాలు ఖర్చులేదో అవన్నీ పనులు జరిగేదాకా ఉంటాం. ఇవాళ దాంట్లో భాగంగా 50 కోట్లు పట్టణానికి తెచ్చినాం. ఇవాళ 24 గంటల కరెంట్ ఇవ్వడానికి, 24 గంటల కరెంట్ ఇవ్వడానికి 6 సబ్స్టేషన్లు, 100 లాది ట్రాన్స్ఫార్మర్లు తెచ్చుకున్నాం. ఇవాళ ఆశ్రమం లేకుండా పనులు సాగుతున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా జగిత్యాల జిల్లా నిర్మల్ జిల్లా కలపడానికి ఇవాళ బోర్నపల్లి వద్ద 70 కోట్లతో వంతెన నిర్మించుకొని బ్రహ్మాండమైన డబల్ రోడ్ ఇప్పటికే రాయకల్ వరకు వేసుకున్నాం. ఆ రోడ్డు రాయకల్ నుండి మేరుపల్లి వరకు కూడా అతి త్వరలోనే అవుతుంది, టెండర్లు కూడా పూర్తయినాయని చెప్పి చెప్తా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇల్లు వాళ్లకు తెలంగాణలో ఎక్కడన్నా అన్యాయం జరిగిందా చెప్పండి, మీరు ఎక్కడన్నా జరిగిందా? ఇవాళ ఇవాళ సర్కారు పనులలో సన్నబియ్యం పెట్టేది బీద వాళ్ళ కోసం, కళ్యాణ లక్ష్మి పథకం 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆడపిల్ల పెళ్లి చేసేది బీద వాళ్ళ కోసం, కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లి పిల్లకు బట్టలు పెట్టి ఒక తల్లి గారు కదా అత్తగారి ఇంటికి పిల్లలు ఎట్లా పంపుతారో ఆ రకంగా పంపుతున్న ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం. ఇవాళ బీడీ కార్మికులు కడు మీదస్తులకు పింఛనిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి పథకం ఇక్కడ ఏరియాలో వైశ్యులు ఉన్నారు, వైశ్యులు కూడా నాకు తెలిసిన వాళ్ళకి చాలా మంది బీద వాళ్ళకు కళ్యాణ లక్ష్మి పథకంలో 1 లక్ష రూపాయలు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారని చెప్పి అందరూ చెప్తున్నాం. అక్రవర్ణ పేదల గురించి కూడా ఆలోచిస్తుంది ప్రభుత్వం, మైనార్టీల గురించి ఆలోచిస్తుంది. అందుకనే జగిత్యాలలో మైనార్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు ఇప్పటికే ప్రారంభమైనాయి, మంచి నడుస్తున్నాయి. అలా అన్ని వర్గాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు. మరి ఈ రకంగా జగిత్యాల అభివృద్ధి చెందుతూ ఉంటే గత 4.5 ఏళ్ళ కలిగి మీరు ఏ రోజైనా టీవీ చూడండి, ఏ రోజైనా పేపర్ చూడండి, ప్రతిరోజు తిట్టడం తప్ప ఇంకొక పని లేదు, విమర్శించడం తప్ప ఇంకొకటి లేదు. కేసీఆర్ తో రాక్షసుడు అంటారు, రాధాకర్ అంటారు, ఇంకేమంటారు. ఇది ఈ నడిలో మొదలు పెట్టారు, ఇక నన్ను తిట్టడు ఇంతకుముందు లేకుండా తిట్టిపిస్తారు. పెద్దగారు ఏమంటారు, ఎమ్మెల్యే గారు ఏమంటారు, వారు గౌరవిస్తే నేను కూడా పెద్ద ఆయన అత్యుత్తమ తిట్టించుడు. ఏంటట నేనంట కవితక్క పాదాల దగ్గర ఉంటాను, ఏమన్నా అర్థం ఉన్నా అదే మరొక ఉద్యమకారిని నాకంటే వయసులో చిన్నవాళ్ళ ఒక అన్నారు పిలుస్తాం, నన్ను అన్నారు పిలుస్తుంది, నాకు కుటుంబం, నేను పుట్టడం ఉంది, ఇదే గడియారం కాడ ముందున్న చెరొస్తారా. మా తాత పుట్టిడు, వకీల్ పని చేసిండు, ఎంపీ కూడా అయ్యడు, ఏళ్ళు ఎప్పుడయ్యారు ఎంపీ కూడా అయ్యారు. ఎందుకంటే పర్మిషన్లకు విరుద్ధంగా ఓ కనిపించడా ఏదో కొద్ది కాదు ఇక మొత్తం. అంటే నేను ఒకటే చెప్తున్నా, దయచేసి నన్ను అన్నారు కాబట్టి నేను అంటున్నా, నాది రాజకీయ కుటుంబమే, ముర్కుల వాళ్ళు అన్న వాళ్ళకి వాళ్ళ జవాబు చెప్తా ఉన్నాయి. నేను అందరి ముందు గడియారి దగ్గర వచ్చి ఇవాళ నేను కాదు, నా భార్య పక్క చొక్కరా గారు సొంత బిడ్డ బిడ్డ వీళ్ళందరికంటే ఎక్కువ మొదలు చేసినాడు. అటువంటి కుటుంబంలోకి లక్షణం ఇవ్వాలి మేము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగిత్యాలలో నా వల్ల చిన్న నష్టం కూడా జరగదు. ఈ 4.5 సంవత్సరాల ప్రభుత్వం ఉంటే నేను ఎక్కడన్నా అధికారం దుర్వినియోగం చేసినట్టయితే నేను ముక్కుపోయి రాస్తానని చెప్తే ఎటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు అధికారం ఉన్నారు, 2000 నుంచి 2014 వరకు అసలు 1 కోటి రూపాయలు, 5 కోట్ల నిధులను మీరు తీసుకొచ్చిందా జగిత్యాల పట్టణానికి? సూర్యులు తీసుకున్నా 5 కోట్లలో వచ్చిందా మీరు 10 ఏళ్లలో? ఇలా 50 కోట్లు తెచ్చాం, ఇలా జగిత్యాల కిలాను ఒక టూరిజం స్పాట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ట్రయల్ షో అయిపోయింది 2 కోట్లతోటి, 7-8 లక్షలు. అదే విధంగా అక్కడ మ్యూజికల్ ఫౌండేషన్ వస్తా ఉంది, మరి ఒక టూరిజం స్పాట్ అయితే ఆ ప్రాంతంలో మన ముస్లిం సోదరులు ఉంటారు, అక్కడ రోజు కొన్ని 100ల మంది అక్కడికి వెళ్తే
అక్కడ కూడా నీరు పెట్టారు అసలు. మీద వాళ్ళు ఎన్నో బిజినెస్లు ఒక మంచి ఆఫీసులు వచ్చినాయా? ఉన్న ఎస్ఆర్ఎస్పి సిఇ ఆఫీస్ తీసుకుపోయి కరీంనగర్ పెట్టారు. మరి ఈనాడు జగిత్యాల జిల్లా వేసుకున్నాం, జగిత్యాల జిల్లా చేసుకున్నాం. ఇవాళ వ్యాపారస్తులు కానీ లేకపోతే వ్యవసాయదారులు కానీ వైద్య శాఖ కానీ విద్యాశాఖ కానీ ఏ డిపార్ట్మెంటాలో తీసుకోండి, కరీంనగర్కి బస్సు ఎక్కే పని లేకుండా, కారణమయ్యే పని లేకుండా ప్రతి అధికారిని మధ్యలో ముంగిట్లు మన జగిత్యాల ముంగిట్లు వచ్చింది. మన కేసీఆర్ గారికి 56 నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ తర్వాత ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పట్టణం జగిత్యాల ఉంటే మరి ఎందుకు జిల్లా చేయలే, ఎందుకు అభివృద్ధి చేయలే, ఎందుకు నిధులు లేవే అని చెప్పి మీ ముందు నేను సూచన ప్రశ్నిస్తున్నా. ఇవాళ నేను మీ అందరినీ వేడుకుంటున్నా, జగిత్యాల ప్రజలను, జగిత్యాల ప్రజలను నేను వేడుకుంటున్నా. నాకు తెలిసిడు రాదు, ఎందుకంటే మొన్న మా కార్యకర్త ఫోన్ చేసాడు, ఫోన్ చేసి అరే భాయ్ కిదర్ మీద ముస్లిం కార్యకర్త రికార్డ్ ఎదిరిస్తా ఉంది, అరే భాయ్ కిదర్ మీద అప్ప జగిత్యాల మీద అనేవారు అంటే అంకి దానివాలే నా ఊరు జీవితాల పక్కనే నా ఊరు చేప దాటినే ఊరు ఇంత విలువలు వాళ్ళందరికీ సేవ చేసుకుంటే అందరికి సేవ చేస్తారు. నేను ఇవాళ మీ అందరినీ వేసుకుంటున్నా ఒకటే ఒక్క నాకు ఒక అవకాశం ఏంటి, ఖచ్చితంగా పారదర్శకంగా అధికార దుర్వినియోగం చేయకుండా చట్టబద్ధంగా ఈ జగిత్యాల అభివృద్ధికి నా వద్ద పూర్తిగా కృషి చేస్తానని గౌరవ ఎంపీ గారి రోడ్ షో ఉంటుంది మంచినీళ్ళ బావి నుండి టవర్ సర్కిల్ అసలే గంజ్ రోడ్ మీదుగా అన్నపూర్ణ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ మార్కండేయ గుడి అంగన్ బజార్ అదేవిధంగా కొత్త బస్టాండ్ లో ఎండ్ అవుతుంది. మీరందరూ కూడా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు అట్టి సభను రేపటి రోడ్ షో దయచేసి అందరూ కూడా ఓటు వేసేటప్పుడు పోయినసారి ఆటో పుట్టి ఏమంటే సగం పోయింది కాదు, అందుకోసం పేరు చూడకుండి ఇవాళ నా ఫోటో పెడుతున్నారు. ఆ ఫోటోలు ఇంకోలో ఏమైనా అట్లే ఉంటాయి కావచ్చు, ఫోటో కూడా చూడకండి, ఓన్లీ చూడండి కారు.